నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఈరోజు అమ్మ చతురస్సులో వంటకం వచ్చి చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంతమంది ఊర మిరపకాయలు అని కూడా అంటారు. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చెప్తానన్నాను కదా, అందులో భాగంగా ఇది వచ్చి సెకండ్ రెసిపీ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టుకునే అలా మీ దగ్గరకు వచ్చేసి ముందుగా ఇవ్వచ్చు. మజ్జిగ మిరకాయలు అంటారు, లేకపోతే పజ్జి మిర్చి అలా మనకి బయట దొరుకుతాయి. అందుకని కొంచెం కారం తక్కువ ఉన్నవి బయట మనకి దొరుకుతాయి మార్కెట్లో. మజ్జిగ మిరపకాయలన్నా లేదా బజ్జీ మిరపకాయలన్నా అడిగితే ఇస్తారు, ఇలా లావుగా ఉంటాయి అన్నమాట. తర్వాత దానికి ఇలా పినీస్తో కానీ చాక్తో కానీ రెండు నోట్లు పెట్టుకోండి అన్ని వైపులా. రెండు సైడ్లు పెట్టుకున్న తర్వాత పెరుగుని ఇలా మజ్జిగలా చేసి అందులో ఉప్పు వేయండి. నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను, మీ టేస్ట్కి సరిపడినంత. కొద్దిగానే మరీ అంత ఎక్కువ వేయక్కర్లేదు. అదేవిధంగా అన్ని గాట్లు పెట్టుకున్న మిర్చిని అందులో వేసి బాగా కింద నుంచి పైకి కలపాలన్నమాట, మజ్జిగంతా దానికి పట్టే విధంగా. ఇలా వేసిన తర్వాత ఒక నైట్ పాటు దీన్ని ఇలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఎండబెట్టాలన్నమాట. మజ్జిగలోంచి తీసి ఒక రోజు అలా మజ్జిగలో వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే తీసి ఈ విధంగా కవర్లో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత అందులో ఉన్న మజ్జిగను కూడా ఉంచండి. మజ్జిగలోంచి తీసి ఎండబెట్టి మజ్జిగ కూడా పక్కన పెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి ఇలా ఈ కలర్ మారుతాయి అన్నమాట. కొంచెం కలర్ మారిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో ఈ మిరపకాయలను యాడ్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక 4 డేస్ వరకు చేయండి. ప్రతిరోజు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలన్నమాట. ఎండలో ఎండబెట్టి ఈవినింగ్ టైంలో ఇలా మజ్జిగలో వేసేసి దీని మీద ఏదైనా ప్లాస్టిక్ కవర్ మూత పెట్టేసి ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ప్లేట్ కానీ పెట్టేయండి. ఇదే విధంగా చేయడం వల్ల ఆ మిరపకాయలన్నీ మజ్జిగను పీల్చుకుంటాయి అన్నమాట. మనకు ఒక 3 డేస్కి మజ్జిగ అన్నది ఉండదు, ఇంకా మొత్తం మిరపకాయలన్నీ పీల్చేసుకుంటాయి. అయితే వీడియో క్లిప్పింగ్స్ తీసాను ఒక 2 డేస్కి. ఇది వచ్చి 2nd డే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. తర్వాత 3rd డే ఇచ్చేటప్పటికి ఈ విధంగా ఫుల్గా పీల్చేసుకుంటాయి మజ్జిగ అంతా మిరపకాయలు. తర్వాత ఇంకా మజ్జిగ ఉండదు. ఇది వచ్చి 5th డే అన్నమాట. మనకి ఈ విధంగా ఎండితే సరిపోతుంది. మనకి ఇలా ఎండిన తర్వాత ఆయిల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్, పప్పు, రసం, పెరుగు ఎందులో కన్నా చాలా బాగుంటాయి. నాకైతే ఇవి ఫేవరెట్ అన్నమాట. ఇవి 1 సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు 8x8 కంటైనర్లో పెట్టుకుంటేని. కొంచెం ప్రాసెస్ పెద్దదైనా కూడా టేస్ట్ కోసం తప్పదు చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ రెసిపీ ఫేవరెట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.